స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని నినాదాలు చేశారు. అనంతరం రామయ్యంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ కు దిశా నిర్దేశం చేసి రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మహా గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిక్షపతి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి టీఆర్ఎస్ నాయకులు కొండలరెడ్డి మల్యాల కిషన్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన. అడుగుజాడల్లో నడుచుకుంటూ కేసీఆర్ గారి ఇద్దరు కలిసి ఈ తెలంగాణకు రావడానికి ముఖ్య కారకులు ఇద్దరు, కేసీఆర్ గారు, జయశంకర్ గారు. వారి ఆశయాలకు నిమిత్తం మనం కూడా పనిచేయాలి. జయశంకర్ గారి 88వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం దిశకు ఉరికొల్పిన ఏకైక ఆచార్య ప్రొఫెసర్ ఆచార్య గారు. మరి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి విద్యార్థుల మీద కానీ అధికారుల పట్ల కానీ వారికి ఉద్యమాన్ని ఉత్తేజపరిచి కేసీఆర్ గారికి దిశ నిర్ధారించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆయన అహర్నిశలు కృషి చేయడం జరిగింది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మరి జయశంకర్ సార్ విగ్రహం వద్ద జయశంకర్ సార్ యొక్క 88వ జయంతి సందర్భంగా జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం ఆయన పుట్టినప్పటి నుండి అంటే ఆయన చదువుకునే రోజుల నుండి మరి ఒక 60-70 సంవత్సరాల నుండి ఆయన పోరాటం చేసిన వ్యక్తి మన తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ గారు. శంకర్ సార్ గారు 88వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రోజే మరి సిద్ధాంతాలను మరి ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని మరి తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు.